సో హాయ్ గాయస్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మన కొత్త రేషన్ కార్డుతో, రేషన్ కార్డు నెంబర్ అంటే కొత్త రైస్ కార్డు నెంబర్తో మన పాత రేషన్ కార్డు నెంబర్ని ఎలా తెలుసుకోవాలి, అండ్ మనం లాస్ట్ మంత్ ఎక్కడ రేషన్ తీసుకున్నాము, ఏవి తీసుకున్నాము అన్న దాని గురించి ఫుల్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అసలు మన రేషన్ కార్డు యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అన్న దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, కింద అయితే ఒక డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ ని క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా వచ్చాక ఇక్కడ ఆర్సీ నెంబర్ ఉంది కదా, ఆర్సీ నెంబర్ దగ్గర మీ రైస్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ కొంత ప్రాసెసింగ్ అయిపోయితే ఈ విధంగా కనిపిస్తుంది. నేను మీకు చెప్పాను కదా, పాత అంటే కొత్త రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇది, పాత రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇది, కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనం కొత్త రైస్ కార్డుతో పాత రేషన్ కార్డ్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు, అండ్ ఆ కార్డులో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ స్టేటస్ యాక్టివ్లో ఉన్నారా ఇన్యాక్టివ్లో ఉన్నారా, ఆధార్ సీడ్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి. ఓకే, నెక్స్ట్ వాళ్ళకు ఏవేవి వచ్చాయి అంటే రైస్ 10 కేజీస్, ఇక్కడ సాల్ట్ 1 కిలో, ఇలా ఏ ఫుల్ స్టేటస్ అయితే మనము ఇక్కడ నుంచి మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, వాళ్ళు ఓకే వాళ్ళ బయోమెట్రిక్ ఏమైనా ఫెయిల్ అయిందా అంటే ఇక్కడ ఎర్రర్ కోడ్ వచ్చేసి 300 100, ఇక్కడ బయోమెట్రిక్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, డిడ్ మ్యాట్ మ్యాచ్డ్ కూడా ఇక్కడ మనకు ఫుల్ స్టేటస్ అయితే మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మన రైస్ కార్డ్ నెంబర్తో మన రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఈ విధంగా ఫుల్ అండ్ క్లియర్ గా మనం ఎటువంటి డౌట్స్ లేకుండా అయితే క్లియర్ గా అయితే మనం తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకన్ ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఏ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చెప్పినా సరే ముందుగా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.